మీటింగ్ లోకి నన్ను ఆహ్వానించిన రిదీష్ గారికి, ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. అందరం ప్రార్థనా పూర్వకంగా ప్రభు సన్నిధిలో ఉండండి. ఒక వాక్యం చదివి మనం ఆ వాక్యం ధ్యానం చేసుకుంటాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 46వ వచనం. అందుకు నతనేయులు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. ఈ వాక్యం మీరు చూస్తే ఫిలిప్ గారి నతనేయుల దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు. ఒకసారి 45వ వచనం కూడా చదివి సహాయం చేయండి. 45వ వచనం. ఫిలిప్పు నతనీయులను కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తులును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. ఇప్పుడు 46వ వచనం కూడా. అందుకు నతనీయులు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. మీరందరూ మీ మాట అర్థం చేసుకోండి. 45వ వచనంలో ఫిలిప్ గారి నథనేల్ గారితో మాట్లాడుతున్నారు. ఆ మాట ఏంటంటే, ధర్మశాస్త్రములో ప్రవక్త చెప్పిన ఆ మెసయ ఆయననే మేము కనుక్కున్నాం. ఆయన ఎవరంటే నజరేతువాడైన యేసయ్య. ఆ మాట చెప్పినప్పుడు 46వ వచనంలో నథనేల్ గారు అడిగిన ప్రశ్న, నసరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఈ మాట నథానియేలు గారు అడిగారు? ఏ మాట? నసరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదు. ఎందుకంటే మీరు ఈ వాక్యం చదివితే అందరి దృష్టిలో నసరేత్ అంటే అది పనికి రాని ఊరు, అక్కడ నుంచి మంచిది ఏదైనా రావడానికి వీలు లేదు. 45వ వచనములో యేసయ్య పూర్తి పేరు మీరు చూస్తే నస్రయుడైన యేసయ్య. అప్పుడు ఫిలిప్ గారి నతనేల్ గారితో చెప్పిన మాట ఏంటంటే, ప్రవక్తలు చెప్పిన ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న ఆ మసయనే మేము కనిపెట్టాము, ఆయన ఎవరంటే నస్రయుడైన యేసయ్య. అప్పుడు నతానీయులు గారు చెప్తున్న మాట ఏంటంటే, అది ఎలా కుదురుతాయి? ఎందుకంటే అక్కడ నుంచి, నస్రయితు నుంచి మంచిది ఏది రావడానికి వీల్లేదు. ఇప్పుడు నా ప్రశ్న, నతానీయులు గారు ఎలా చెప్పడానికి కారణం ఏంటి? నస్రయితులో నుండి మంచిది ఏది రావడానికి వీల్లేదు అలా చెప్పడానికి కారణం ఏంటి? ఒక్కసారి మనం అది ధ్యానం చేసుకుందాం. మీరు బైబిల్ చదివితే బైబిల్లో మొట్టమొదటిసారి గెలీలి, లేకపోతే ఈ నస్రయత్, ఈ ప్రశ్న ఆయన అడగడానికి కారణం, ఈ నస్రయత్ ఎక్కడో మీరు ఒక్కసారి చూడాలి. చదవండి లూకా సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అన్నమాట చూడండి, గలీలయలోని నస్రేతులో నుండి కదండి, గలీలయలో నస్రేత్. ఇప్పుడు మీరే చెప్పాలి, నస్రేత్ ఎక్కడండి? గలీలయలో. అంటే మనకి హైదరాబాద్ ఒక పెద్ద పట్టణం, అందులో చిన్న చిన్న ఊర్లు చాలా ఉన్నాయి. అదే విధంగా గలీల ఒక పెద్ద పట్టణం, అందులో చిన్న చిన్న గ్రామాలు చాలా ఉన్నాయి. అందులో ఒక గ్రామమే నజరేతు. ఈ నజరేతు గురించి ఈ ప్రశ్న నతానియేలు గారు అడగడానికి కారణం,
మీరు వాక్యం చదివితే నజరేతులో ఏముంది, ఎందుకు అలా అడిగారు ఈ మాట మీరు చూస్తే, ఈ నజరేత్ గలీలలో ఒక చిన్న గ్రామం. ఇప్పుడు గలీల గురించి కొన్ని మాటలు, అంటే గలీల నజరేత్, నజరేతులో ఒక గలీలలో ఒక చిన్న గ్రామమే నజరేత్. ఇప్పుడు గలీల గురించి ఒక మాట, మీరు బైబిల్ చదివితే మొట్టమొదటిసారి బైబిల్లో గలీల గురించి నేను చూసిన మాట ఎక్కడ అంటే యెహోషువా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కేదేశును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకేమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను, కిర్యతర్యాను ప్రతిష్ఠితపరిచిరి. ఆమేన్. తర్వాత మాట, అక్కడ మొదటి వచనం కూడా చదవండి. మొదటి వచనం కూడా మరియు ఎందుకు ఎంచుకున్నారు అని అక్కడ చూడొచ్చు. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. మీరు చూస్తే యెహోషువా కాలములో దేవుడు మోషే గారితో సెలవిచ్చిన మాట ప్రకారం కొన్ని ఆశ్రయపురము ఇస్రాయేల్ ప్రజలు ఎంచుకున్నారు. ఈ ఆశ్రయపురం ఎందుకంటే ఒక వ్యక్తి తెలియకుండా ఇంకా ఎవరినైనా చంపితే, ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, నేను తెలియకుండా ఆ రితీష్ గారిని నేను చంపాను మీరు అలా అనుకోండి, ఇప్పుడు ఆయన చుట్టాలు, ఆయన బంధుమిత్రులు ఎవరైనా నన్నే చంపడానికి వస్తారు, అందుకు భయముతో నేను పారిపోతా, అలా నేను వెళ్ళి నాకు నివసించడానికి ఒక ఆశ్రయపురముగా ఆ కాలంలో దేవుడు ఎంచుకున్న ఒక చోటే గలీల. మీరు చూడండి, గలీలలో కాదేశ్ అంటే అది ఒక ఊరి పేరు. అంటే నేను గలీల గురించి కామన్ గా చెప్తున్నా, ఇంకా చెప్పాలంటే నరహంతకులు, నేరస్తులు అలాంటి వారు నివసించడానికి దేవుడు యెహోషువా కాలములో ఎంచుకున్న ఒక చోట అదే గలీల. ఇప్పుడు మీకు మీరేం అర్థం చేసుకోవాలంటే గలీలలో నివసించేవారు ఎవరంటే నేరస్తులు, హందగులు, అంటే ఎవరినైనా హత్య చేసిన తర్వాత వారు వచ్చి నివసించడానికి ఆశ్రయపురముగా ఎంచుకున్న చోటే గలీల. అదే బైబిల్లో గలీల గురించి మొట్టమొదటి మాట అదే. ఇప్పుడు రెండవ మాట మొదటి రాజులు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. మొదటి రాజులు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏపాటివనెను? నేటి వరకును వాటికి కాబూల్ అని పేరు. మీరు ఈ వాక్యం చూస్తే ఇక్కడ ఒక రాజుగారు, ఆయన పేరు హీరా. సొలొమోను రాజుగారు దేవుని మందిరం కట్టినప్పుడు ఈ హీరాం రాజుగారు చాలా సహాయం చేశారు. దానికి బదులుగా మీరు ఈ వాక్యం చూస్తే సహాయంగా ఒక గిఫ్ట్ ఇవ్వాలని రాజుగారు అనుకుని ఆయన చేసిన పని ఏంటంటే, గలీలలో 20 పట్టణాలు ఆయన రాజుగారికి ఇచ్చారంట. ఆ మాట కూడా ఒకసారి చదవమా, అక్కడే పైన పైన వాక్యం. సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏపాటి అనెను? నేటి వరకును వాటికి కాబులని పేరు. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. కాబూల్ ఈ పేరు హీరాం రాజు గారు దేనికి పెట్టారు? మీరు ఆ వాక్యం చదివితే గలీలలో ఉన్న 20 పట్టణాలకి.
ఆ పేరు పెట్టడానికి కారణం మీరు వాక్యం చూస్తే ఆయనకి ఆ పట్టణాలు పెద్దగా నచ్చలేదు. ఆయన పెట్టిన పేరు కాబూల్. కాబూల్ అనే మాటకి మీరు ఆ ఫుట్ నోట్ చూస్తే అక్కడ నిష్ప్రయోజనం కదమ్మా, సరి అది కూడా చదవండి. కాబూల్ అనే మాటకి ఫుట్ నోట్ లో అర్థం లేదండి, ఎవరి బైబిల్లో కూడా లేదండి. కాబూల్ అనే మాటకి అర్థం అవుతుంది నిష్ప్రయోజనం అండి. నిష్ప్రయోజనం. ఓకే, మీరు ఏ బైబిల్ ఏ వేషన్ వాడుకునే నాకు తెలియదు, కానీ తెలుగు బైబిల్లో అలా ఉందండి. ఓకే, నిష్ప్రయోజనం. కాబూల్ అని మాటకి అర్థం నిష్ప్రయోజనం, అంటే ప్రయోజనం లేనిది, ఫలం లేనిది. అర్థమవుతుందండి. నేను గలీల గురించి రెండు మాటలు నేను మీకు చెప్పాను. అందులో మొట్టమొదటి మాట, నరహందులు నివసించడానికి యెహోషువా కాలములో ఆశ్రయపురముగా ఎంచుకున్న ఒక చోటే గలీల. రెండవ మాట, హీరాం, కాబూల్ అని పేరు పెట్టిన ఊరే గలీల. కాబూల్ అని మాటకి అర్థం నిష్ప్రయోజనం, మంచిది ఫలభరితమైనది ఏది కూడా రావడానికి వీలు లేదు. ఆ ఒక ఆలోచనతో హీరాం రాజుగారు గలీలలో 20 పట్టణాలకి ఆయన పెట్టిన పేరే కాబూల్. ఇది రెండవ మాట. మూడవ మాట, రెండవ రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు రాజైన ఏకాహు దినములలో అష్షూరు రాజైన తల్లిప్పి లేసెరు వచ్చి ఈయను పట్టణమును ఆబేర్బేయత్మాయాక పట్టణమును యానోయాహు పట్టణమును కేదేశు పట్టణమును హాసోరు పట్టణమును గిలాదు దేశమును గలీలయ దేశమును నఫ్తాలి దేశమును నఫ్తాలి దేశమంతయును పట్టణం పట్టుకుని అచ్చట నున్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకుని పోయాను. అక్కడ ఉన్న వారిని అషూర్ దేశములోనికి చెరగా తీసుకుని పోయాను. అంటే క్రీస్తు పూర్వం 722లో, క్రీస్తు పూర్వం 722లో అష్షూరియ రాజైన, అష్షూర్ రాజైన తుగ్లత్ పలేసర్, నేను ఈ మాట ఇలా చెప్పడానికి కారణం బైబిల్ ఏదో కథ కాదు, ఊహాపోహ కాదు. మీరు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు ఈ పేరు. ఇదన్నీ హిస్టరీలో, చరిత్రలో ఉంది. ఎందుకంటే బైబిల్ ఏదో కథ కాదు, ఊహ కాదు, చరిత్రలో ఇదన్నీ ఉంది. తుగ్లత్ పలేసర్ ఆ రాజుగారు వచ్చి ఇక్కడ మీరు ఈ వాక్యం చేస్తే ఇస్రాయేల్ రాజు అయిన పేకా దినములో ఆయన వచ్చి ఆ రాజుగారితో యుద్ధం చేసుకుని ఆ పట్టణాలన్నీ పట్టుకుని, మీరు ఈ వాక్యం చదివితే గలీల కూడా ఆయన పట్టుకుని ఆయన అక్కడ ఉన్న వారి అందరినీ చెరసాలలో పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 722లో, క్రీస్తు పూర్వం. సో ఇది మూడవ మాట. నేను ఇప్పుడు మూడు మాటలు మీతో చెప్పాను గలీల గురించి. మొట్టమొదటి మాట, నేరస్తులు, నరహందులు అలాంటి వారు నివసించడానికి యెహోషువా కాలములో ఎంచుకున్న ప్రాంతమే గలీల. రెండవ మాట, సోర్ రాజైన హీరాం, కాబూల్ అని పేరు పెట్టిన ప్రాంతమే గలీల. మూడవ మాట, తుగ్లత్ పలేసర్ అని అషూరియన్ రాజుగారు వచ్చి
పూర్తిగా నాశనం చేసుకుని అక్కడ ఉన్న వారందరిని పట్టుకుని చెరసాలలోకి తీసుకుని వెళ్ళిపోయారు. అదే కాకుండా ఇక్కడ ఉన్న వారిని తన ఊరిలోకి రాజుగారి తీసుకుపోవడం మాత్రమే కాకుండా తన ఊరిలో నుంచి కొంతమందిని తీసుకొచ్చి ఈ ఊరిలో ఆయన పెట్టారట. అందుకే కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు మీరు గలీల గురించి చదివితే అక్కడ రెండు మాటలు మీరు చూడొచ్చు. ఒకటి, అన్యులు నివసించే గలీలియ. రెండ్, చీకటితో నింబబడిన ఊరు. ఈ రెండు మాటలు కూడా కొత్త నిబంధనలో మీరు చూడొచ్చు. రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో పద్నాలుగో వచనం, అంటే తెలుగు బైబిల్లో కలిసి ఉంది కదండి, చదవండి. అందుకు యోహాను, నేను మీ చేత బాప్తిసము పొందవలసిన మత్తయి సువార్త 4:13 చదవండి. 14 యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి యను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలును గొప్ప అన్యజనులు నివసించు గలీలయు. గలీల గురించి 4వ మాట ఏదంటే అన్యజనులు నివసించే ప్రాంతం. దానికి కారణం నేను మీకు చెప్పాను, క్రీస్తుపూర్వం 722లో అష్షూరియన్ రాజైన తుగ్లత్ పలేసర్ గారు వచ్చి ఈ పట్టణం పట్టుకుని ఇక్కడ ఉన్న వారందరిని చెరసాల్లోకి తీసుకుని వెళ్ళిపోయారు. ఈయన ఇక్కడ ఉన్నవారిని ఎక్కడికి తీసుకెళ్లి తన ఊర్లో నుంచి కొందరిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అందుకే యేసయ్య కాలంలో మీరు చదివితే ఇప్పుడు గలీలకి ఒక పేరు, అన్యులు నివసించే ప్రాంతం. అదే కాకుండా తర్వాత మాటల్లో ఇంకా ఒక మాట కూడా మీరు చూడొచ్చు, చీకటితో నింబబడిన ఊరు కదండి, అన్యులు నివసించే గలీలయు. తర్వాత మత్తయి సువార్త 4 ఇప్పుడు చదివినదే మాట, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు అంటే ఈ మాట కూడా అంటే అక్కడ చాలా ఊర్లు మీరు చూడొచ్చు, అందులో గలీల కూడా. ఈ గలీల గురించి నాకు అర్థమైన 5వ విషయం ఏంటంటే చీకటిలో ఉన్న ఊరు. సో 5 మాటలు నేను మీకు గలీల గురించి చెప్పాను, నేను మరలా చెప్తున్నా, జాగ్రత్తగా ఆలకించండి. మొదటి మాట, యెహోషువ కాలములో నేరస్తులు హత్య చేసిన వారు అలాంటి వారికి ఆశ్రయపురముగా ఎంచుకున్న ఒక చోటు, ఒక ప్రాంతం, అదే గలీల. 2వ మాట, సోర్ రాజైన హీరా కాబూల్ నిష్ప్రయోజనం, మంచిదేది రావడానికి వీల్లేదు, అలా పేరు పెట్టిన ఊరే గలీలయ. 3వ మాట, క్రీస్తుపూర్వం 722లో అషూర్ రాజైన తుగ్లత్ పలేసర్ వచ్చి పూర్తిగా నాశనం చేసి అక్కడ ఉన్న వారందరిని చెరలో పట్టుకుని సొంత ఊరికి తీసుకువెళ్లిపోయిన ప్రాంతం గలీలయ. అదే కాకుండా తన ఊర్లో నుంచి కొందరిని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. అందుకే కొత్త నిబంధనలో మీరు వచ్చినప్పుడు మత్తయి సువార్త 4:14 మీరు చూస్తే అన్యులు నివసించే ప్రాంతం గలీలయ. చివరిగా 5వ మాట ఏంటంటే, 5వ మాట, చీకటితో నింబబడిన ఒక ఊరు, అదే గలీలయ.
ఇప్పుడు ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు మీకు అర్థమైందా నతానియేలు గారు ఆ ప్రశ్న అడగడానికి కారణం? ఎందుకంటే నసరేత్ ఆ గలీలయలో ఒక చిన్న ఊరు, ఇది కాబూలే, ఇక్కడ నుంచి మంచిదేది రావడానికి వీలు లేదు, ఇది నిష్ప్రయోజనమే. ఇది 722లో పూర్తిగా నాశనం చేయబడిన గ్రామమే. ఇక్కడ ఇప్పుడు అన్యులు నివసిస్తున్న ఈ ఊరు అంద చీకటితో నింపబడి ఉంది, ఇక్కడ నుంచి మంచిదేది రావడానికి వీలు లేదు. అర్థమవుతుందండి దేవుని బిడ్డలారా? అందుకే యోహాను సువార్త 1:46 వచనంలో ఫిలిప్పు గారు నస్రయుడైన యేసయ్య గురించి చెప్పినప్పుడు నతనయేలు గారు అడిగిన ప్రశ్న అది ఎలా జరుగుతాయి, అది ఎలా కుదురుతాయి, ఎందుకంటే నస్రయుతిలో నుండి మంచిది ఏది రావడానికి వీలు లేదు. ఇప్పటి వరకు నేను చెప్పిన మాట పాత నిబంధనలో కొత్త నిబంధన యేసయ్య పరిచర్య ప్రారంభములో గలీల ఎలా ఉంది అని అని మాట. కానీ ఇప్పుడు నేను మీకు ఏం చెప్పబోతున్నావు అంటే నా యేసయ్య ఎవరు చరిత్ర అయినా ఏ ప్రాంత చరిత్ర అయినా మార్చడానికి సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. ఈ గలీల చరిత్రని నా యేసయ్య ఎలా మార్చారో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. అందులో మొట్టమొదటి మాట ఏంటంటే జాగ్రత్తగా ఆలకించండి, యేసయ్య పూర్తి పేరేంటి? యేసయ్య పూర్తి పేరు నసరయుడైన యేసు. అంటే యేసు ఆ పేరు ఆ కాలంలో చాలా మందికి మనకు తెలుసు. యెహోషువా ఆ పేరుకి, యేసు ఆ పేరుకి ఒకే అర్థం. అంటే యెహోషువా, యేసు ఆ పేరు ఆ కాలంలో చాలా మందికి ఉంది. కానీ యేసయ్య పూర్తి పేరు ఏంటంటే నజరయుడైన యేసయ్య. నజరయుడైన యేసయ్య అంటే ఇంకా చెప్పాలంటే యేసయ్య తన పేరు పక్కనే ఒక ఊరి పేరు ఆయన పెట్టారు, రదీష్ హైదరాబాద్. అయ్యగారి గురించి అందరూ అలాగా చెప్తారు, హైదరాబాద్ లో ఆయన నివాసం చేస్తున్నారు కాబట్టి రదీష్ గారు హైదరాబాద్ అలా చెప్తారు. కానీ యేసయ్య పూర్తి పేరండి జీసస్ ఆఫ్ నజరేత్, నజరేయుడైన యేసయ్య. అంటే యేసయ్య పేరు పక్కనే ఒక ప్రాంతం పేరు, ఒక ఊరు పేరు, ఆ ప్రాంతం పేరు నజరేత్. అంటే నాకు అర్థమైన విషయం గలీలయలో నజరేత్ అంటే అందరూ విడిచిపెట్టిన, తోసివేసిన ఒక ఊరు. ఎందుకంటే అక్కడ నుండి మంచిది ఏదైనా రావడానికి వీలు లేదు. అది హీరాం దృష్టిలో కాబూల్ అనబడిన ఊరు. క్రీస్తుపూర్వం 722లో పూర్తిగా నాశనం చేయబడిన ఊరు. అక్కడ మంచిదేది లేదు, మంచిదేది బయటికి రావడానికి అవకాశం లేదు. అక్కడ ఉన్న వారందరూ చీకట్లో ఉన్నారు, అన్యులు నివసించే ప్రాంతం. అలాంటి ఊరిలో ఎలా మంచిది బయటికి వస్తాయని నతానియేలు గారికి సందేహం. అందుకే ఆయన అడిగారు. కానీ ఈ రోజు కూడి వచ్చిన అందరితో నేను చెప్తున్న సువార్త ఏంటంటే రాజుగారికి నచ్చకపోయినా రాజులకు రాజైన యేసయ్య తన కొరకు ఎంచుకున్న ప్రాంతం గలీలియా, అందులో ఆ నజరేత్. ఈ రోజున మాట విన్న దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరికి నువ్వంటే నచ్చకపోయినా పర్వాలేదు, దేవునికి నువ్వంటే చాలా ఇష్టం, దేవునికి నువ్వే కావాలి. అందుకే ఆయన మిమ్మల్ని ఎంచుకున్నారు. ప్రబల్ కౌశికాని అనగర కదల్ కౌరోధురి అనగర కదల. దేవుని బిడ్డలారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. రాజుగారు ఆయన పేరు హీరా, ఆయనకి నచ్చలేదు. ఆయన సొలొమోను గారితో అడిగిన మాట ఏంటంటే నా సహోదరుడా నువ్వు చేసిన ఈ పని ఏంటి, నాకు ఇది నచ్చలేదు. ఆయన పెట్టిన పేరు కాబూల్, నిష్ప్రయోజనం. ఇక్కడ నుంచి ప్రయోజనకరమైనది ఏది రావడానికి వీలు లేదు, ఎందుకంటే ఇది నిష్ప్రయోజనమైన ఊరే. కానీ మీరు వాక్యం చదివితే నిష్ప్రయోజనమైన ఆ ఊరిలో నుండి అందరికి ప్రయోజకుడైన యేసయ్యనే బయటికి తీసుకొచ్చిన దేవుడే కదా మన దేవుడు. అలాగైతే ఈరోజు మీరు నమ్మండి, మీ కుటుంబం చాలా మంది దృష్టికి కాబూలేమో,
నీ పిల్లలు టీచర్స్ దృష్టిలో కాబూలేమో, ఎన్నోసారి పనికి రానివా, అలాగా మీ పిల్లల్ని చూసి పిల్లలు టీచర్స్ చెప్పారేమో, మీ కుటుంబానే చూసి ఏ దేనికి పనికి రావు, నిన్నే చూసి ఇదే మాట చాలా మంది చెప్పొచ్చు. కానీ ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఎవరు కాబూలని పెట్టి పేరు పెట్టి పక్కనే పెట్టినా మనల్ని అలా విడిచిపెట్టే దేవుడు కాదు. మన చరిత్ర మార్చడానికి ఇప్పుడు కూడా సమర్థుడైన దేవుడే మన దేవుడు. ఈరోజు ఈ మాట మీరు నమ్మండి, గలీలా చరిత్ర, నస్రేతు చరిత్ర మార్చిన నా దేవుడు, నా చరిత్ర, నా కుటుంబ చరిత్ర, నా పిల్లలు చరిత్ర కూడా ఈ తరములో మార్చడానికి సమర్థుడైన దేవుడు. ఈ మాట మీరు నమ్మండి, ఎందుకంటే గలీలయలో చిన్న గ్రామమైన నస్రేతిని ఎంచుకుని యేసయ్య పేరు పక్కనే ఒక వాలులాగే ఆ పేరునే పెట్టిన దేవుడే మన దేవుడు. ఆయన పూర్తి పేరు జీసస్ ఆఫ్ నస్రేత్, నస్రయుడైన యేసయ్య. ఒక మాట ఏంటంటే, మీరు వాక్యం చదివితే యేసయ్య మొట్టమొదటి సూచక క్రియ చేసిన ఊరు ఏది? ఈ ప్రశ్న అడిగితే సండర్ స్కూల్ పిల్లలతో సహా అందరం చెప్తారు, కానాలో, పెళ్లి ఇంటిలో. కానీ నా ప్రశ్న, ఈ కానా ఎక్కడండి? మీరు యోహాను సువార్త 2వ అధ్యాయం చదివితే అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్న మాట ఏంటంటే, గలీలయలో కానా. ఈ కానా ఎక్కడంటే గలీలయలో. అంటే ఈ మాట నేను ధ్యానం చేసినప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట, ఇక్కడ ఈ ఊరిలో మన భూమిలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. నేను ఇలా చెప్తానండి, ప్యారిస్ పట్టణం చూడడానికి చాలా అందముగా ఉందంట, దుబాయ్ పట్టణం కూడా చాలా బాగుందంట, కానీ నా యేసయ్య నివసించడానికి ఎంచుకున్న ప్రాంతం ఆయన పేరుతో పక్కనే ఒక ప్రాంతం పేరు పెట్టినప్పుడు ఆయన ప్యారిస్ పట్టణం ఎంచుకోలేదు, ఆయన దుబాయ్ పట్టణం ఎంచుకోలేదు, ఆయన ఎంచుకున్న ప్రాంతం నస్రేత్. ఇంకా చెప్పాలంటే పాత నిబంధనలో కాబూల్ అని పెట్టి పేరు పెట్టి రాజుగారి పక్కనే పెట్టిన, అందరూ విసర్జించిన, అందరూ పక్కనే పెట్టిన ఆ చిన్న గ్రామం ఎంచుకుని దాని చరిత్ర మార్చిన దేవుడే మన దేవుడు. అలాగైతే ఈరోజు మీరు కూడా నమ్మండి, నువ్వు ఇంకా కాబూల్గా మిగిలిపోవడానికి వీల్లేదు, నిష్ప్రయోజకుడుగా ఉండిపోవడానికి వీల్లేదు. కొంతమందితో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నారు. ఫిలమోని రాసిన పత్రిక మీరు ఒక్కసారి చూస్తే అక్కడ పౌలు గారు ఒనేసీము గురించి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ప్రయోజకుడు కాదు కానీ ఇప్పుడు నాకు నీ ప్రయోజకుడు. ఒక్కసారి తీసి ఆ మాట చదవండి, ఫిలమోని రాసిన పత్రిక 11వ వచనం ఏమో, అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకు, అతడు ముందు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నాకును ప్రయోజనకరమైన వాడే. ఆయన ప్రయోజనకరమైన ఒనేసీము గురించి పౌలు గారు చెప్తున్న సాక్ష్యం, ముందు ఆయన ప్రయోజకుడు కాదు కానీ ఇప్పుడు నాకు నీకు మంచి ప్రయోజకుడు. అంటే కూడి వచ్చిన అందరితో నేను చెప్తున్న మాట, ప్రయోజకుడు కాదు ఎప్పుడో కానీ ఇప్పుడు మంచి ప్రయోజకుడు. అలా మార్చిన దేవుడు, ఒనేసీము గారినే మార్చిన దేవుడు. ఇది ఒక ప్రవచనం. పాత నిబంధనలో గలీలే అంటే కాబూల్, నిష్ప్రయోజనం, కానీ ఆ ఊరినే అందరికీ ప్రయోజకుడైన యేసయ్య అక్కడికి వచ్చి ఆ ఊరినే ప్రయోజనకరమైన ఊరిగా మార్చారు. ఇక్కడ ఒనేసీము గురించి పౌలు గారు చెప్తున్న సాక్ష్యం, ముందు ఆయన ప్రయోజకుడు కాదు ఇప్పుడు నాకు నీకు మంచి ప్రయోజకుడుగా ఉన్నాడు. ఇదే సువార్త, ఇదే యేసయ్య పని. ప్రయోజకుడు
గా లేని మనల్ని ప్రయోజకుడిగా చేయాలని ఆయన కోరుకున్నాడు. ప్రభు చేతిలోకి అప్పగించండి. మీ పిల్లలు ఇప్పుడు ప్రయోజకుడు కాదేమో, కానీ రాబోయే దినంలో వారిని సంఘానికి, మీ కుటుంబానికి ప్రయోజకుడిగా మార్చడానికి సమర్థుడైన దేవుడే మన దేవుడు. నమ్మండి ఈ మాట, విశ్వాసం ఉంచుకుని ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారు, స్తోత్రం. అర్థమవుతుందండి? నా దేవుడు మొట్టమొదటి సూచక క్రియ చేయడానికి ఎంచుకున్న ప్రాంతం గలీలయలో కానా. నేను అడిగాను, ప్రభువా ఎన్నెన్నో ప్రాంతాలు, కానీ వేరే ఏ ప్రాంతం ఎంచుకోకుండా మొట్టమొదటి సూచక క్రియ చేయడానికి నువ్వు గలీలయలో కానా ఎంచుకోవడానికి కారణమేంటి? ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, గద 700 సంవత్సరం నుంచి ఆ ఊరు ప్రజలందరూ ఎదురు చూస్తున్నా, మేము చీకటిలో ఉన్నాము, ఎప్పుడు వెలుగొస్తాయి? నతానియేలు గారు కూడా అడిగిన ప్రశ్న అదే కదా, ఇక్కడ నుంచి మంచిదేది రావడానికి వీలు లేదు. కానీ నా యేసయ్య మొట్టమొదటి సూచక క్రియ ఎంచుకోవడానికి, చేయడానికి ఎంచుకున్న చోటు అదే గలీలయలో కానా. కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరం నుంచి మీరు ఒక ఎదుగుదల కొరకు, ఒక విడుదల కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి ఏమో, కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మొట్టమొదటి సూచక క్రియ చేయడానికి నా యేసయ్య ఎంచుకున్న ప్రాంతం గలీలయలో కానా, గలీలయలో కానా. అలాగే అయితే ఈరోజు మీరు కూడా నమ్మండి, దేవుడు ఎంచుకున్న మీ జీవితంలో గత కాలములో ఎంత కాబూలైనా, గత కాలంలో ఎంత నిష్ప్రయోజకుడైనా, దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు. ఆయనకి మీరు కావాలి. ఆయన మహిమ బయలుపరచడానికి, ఆయన ఆశ్చర్య కార్యాలు చేయడానికి నీ జీవితాన్ని ఆయన ఎంచుకున్నాడు. తప్పకుండా ఆయన గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆమేన్. అక్కడతో ఆగిపోలేదు, మీరు ఇంకా వాక్యం చదివితే, ఇంకా వాక్యం చదివితే, యేసయ్య శిష్యులు ఎక్కువ మంది గలీలా వారే, ఎక్కువ మంది గలీలియా వారే. ఇంకా చెప్పాలంటే అపొస్తల కార్యం మీరు చదివితే అక్కడ ఆ శిష్యుల గురించి రాయబడి ఉన్న ఒక మాట ఉంది, భూలోగాన్ని తలక్రిందగా చేసేవారు. అంటే భూలోగాన్ని తలక్రిందగా చేసిన వారు యేసయ్య శిష్యులే. వారు ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారంటే గలీలియా వారే, గలీలియా వారే. సో దేవుని బిడ్డలారా, నతానియేలు గారు అడిగిన ప్రశ్న, నస్రేతులో నుండి మంచిది ఏదైనా, కానీ నా దేవుడు చేసిన కార్యం మీరు ఒక్కసారి చూడండి, మంచిది రావడానికి వీలు లేదు అలా అనుకున్న ఆ గలీలయలో నుండి ఒక 11 మందినే ఆయన బయటికి తీసుకొచ్చి వారి ద్వారా ఈ లోగాన్ని ఆయన తలక్రిందగా చేశారంట. ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో ఉన్న అందరితో దేవుడు చెప్తున్న ప్రవచన మాట, కాబూల్ నిష్ప్రయోజనం, మంచిది రావడానికి వీల్లేదు, అలా ఎంచుకున్న ఆ ప్రాంతంలో నుండి కొందరిని తీసుకొచ్చి ఈ లోగాన్ని తలక్రిందగా చేసిన దేవుడే కదా మన దేవుడు. ఇదొక ప్రవచనం. ఆ దేవుడు ప్రయోజనం లేదు అలా చెప్పిన మన కుటుంబంలో నుండి కొందరిని బయటికి తీసుకొచ్చి రాబోయే దినములో మన భారతదేశంలో పెద్ద ఉజ్జీవం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, దేవుని రాజ్యం కట్టడానికి ఆయన మీ కుటుంబంలో నుండి చాలా మందిని వాడుకోబోతున్నారు. ఎందుకంటే అందరం త్రోసివేసిన గలీల అదే ఊరిలో నుండి 11 మందినే బయటికి తీసుకొచ్చి లోగానే తలక్రిందగా చేసిన నా దేవుడు ఈ తరములో అలాంటి కార్యాలు మన కుటుంబంలో, మన జీవితంలో కూడా చేయడానికి సమర్థుడైన దేవుడు. ఆమేన్. మరలా మీరు వాక్యం చదివితే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి భాషలో మాట్లాడడానికి దేవుడు కృప ఇచ్చిన ప్రజలు ఎవరంటే గలీలియా వారే. ఒకసారి అది కూడా తీసి చదవండి, అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో
అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూడమ్మా 7వ వచనం. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా. చూడండి ఆ మాట, మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా. గలీలయులు కారా అంటే మాటకి అర్థమండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిలోకి దిగి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి భాషలో మాట్లాడి ప్రభుతో మర్మాలు చెప్పడానికి, రహస్యాలు మాట్లాడడానికి కృప పొందిన వారు మొట్టమొదటిగా ఎవరంటే గలీలియా వారు. అర్థమవుతున్నామండి, చీకటిలో ఉన్న ప్రజలను ఎంచుకుని వారి మీద దేవుడు భాషలో మాట్లాడడానికి కృప ఇచ్చి, మొట్టమొదటిగా భాషలో మాట్లాడడానికి దేవుడు కృప ఇచ్చినది ఎవరికంటే ప్రజలకే. అక్కడతో ఆగిపోలేదు, మొదటి అధ్యాయంలోకి రండి. మొదటి అధ్యాయం 11వ వచనం చూడండి, గలీలయ అధ్యాయం 11వ వచనం, గలీలయా మనుషులారా, మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఈ వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైన ఏంటంటే, యేసయ్య స్వర్గారోహణం చేసిన తర్వాత, యేసయ్య పరలోకం వెళ్ళిపోయినప్పుడు, యేసయ్య 2వ రాకడ గురించి నేరుగా దేవుడు వాగ్దానం ఇచ్చినది ఎవరికంటే గలీలియా పురుషులకే, గలీలియా వారికే కదండి. ఆ 11వ వచనం ప్రారంభం మీరు చూడండి, గలీలియా పురుషులారా మనుషులారా, చదవమా 11వ వచనం మొదటి గలీలయ మనుషులారా, మనుషులారా, ఇదిగో యేసయ్య ఇప్పుడే పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోయినట్లు మరలా తిరిగి రాబోతున్నారు. ఈ వాగ్దానం నేరుగా పొందిన వారు ఎవరంటే గలీలియా మనుషులారు. అంటే ఈ రోజు నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నా ఉంటే, దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో గలీలియా చరిత్ర ఏంటి, ఎందుకు నతనయేలు గారు ఆ ప్రశ్న అడిగారు, మీకు అర్థమైంది కదా. కానీ యేసయ్య వచ్చిన తర్వాత కొత్త నిబంధనలో ఆ చరిత్రనే దేవుడు ఎలా మార్చారో మీరే ఒక్కసారి చూడండి. నేను ఈ మాట చెప్పడానికి కారణం, ఒక ప్రాంత చరిత్ర మార్చిన మన దేవుడు ఈ రోజు మీ జీవిత చరిత్ర మార్చడానికి ఇష్టపడుతుట, మీ కుటుంబ చరిత్ర, మీ పిల్లల చరిత్ర అది మార్చడానికి ఇష్టపడుతున్నా. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా కాబూలుగా మిగిలిపోవడానికి వీలు లేదు, మనం నిష్ప్రయోజకుడుగా మిగిలిపోవడానికి ఉండిపోవడానికి వీలు లేదు. ప్రయోజనం లేనివాడుగా మిగిలిపోయిన ఒనేసిము గారిని ప్రయోజకుడిగా చేసిన దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట, మిమ్మల్ని కూడా దేవుడు ప్రయోజకుడిగా చేయబోతున్నాడు. అందరం ఒకసారి కన్ను మూసుకోండి, అందరం ఒకసారి ప్రభు సన్నిధిలో కన్ను మూసుకోండి. ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన. ఎస్, ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో గలీల చరిత్ర ఏంటి, నసరత్ చరిత్ర ఏంటి, నేరస్తులు నివసించడానికి నరహందులు ఆశ్రయపురముగా వారి కొరకు ఎంచుకున్న ప్రాంతమే గలీలియ. అక్కడ నివసించేవారు నేరస్తులే, నరహందులే, తెలియకుండా ఎవరినో చంపి ఆశ్రయపురముగా వచ్చి నివసించ చెప్పడానికి దేవుడు ఎంచుకున్న ప్రాంతమే గలీలియా. సోర్రాజైన హీరాం, కాబూల్, నిష్ప్రయోజనం అలా పేరు పెట్టిన ప్రాంతమే తుగ్లక్ పలైసర్ క్రీస్తుపూర్వం 722లో పూర్తిగా నాశనం చేసి అక్కడ ఉన్న వారందరిని చెరసాలలో అషూర్లోకి తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ నుంచి ఇంకొందరిని తీసుకొచ్చి ఇక్కడ నివాసములో పెట్టారు. కొత్త నిబంధనకి వస్తే ఇప్పుడు అన్యులు నివసించే ప్రాంతముగా ఈ గలీల మారిపోయింది. చీకటితో నింపబడిన ఊరు అదే గలీలి. ఈ 5 మాటలు మీరు చూస్తే మంచిదేదియూ లేదు, మంచిదేదియూ లేదు. అందుకే
నస్రయుడైన యేసయ్య గురించి ఫిలిప్ గారి నతనీయులతో చెప్పినప్పుడు ఆయన చెప్పి ఆయన అడిగిన ప్రశ్న నస్రయుతిలో నుండి మంచిది ఏదైనా రాగలవు. కానీ ఫిలిప్ గారు చెప్పిన మాట వచ్చి చూడు అంటే ఆ మాటకి అర్థం ఇప్పుడు వరకు నువ్వు విన్న చరిత్ర అందే, ఇప్పుడు వరకు నువ్వు విన్న మాటలు అలాంటిదే, కానీ ఇప్పుడు అది మారిపోయింది. నువ్వు వచ్చి ఒక్కసారి చూడు నా ప్రశ్న, వచ్చి చూస్తే, వచ్చి చూస్తే ఒక మార్పు. ఈ మార్పు రావడానికి కారణం యేసయ్య ఆ ఊరిలో అడుగు పెట్టాడు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏసయ్య అడుగు పెడితే, నీ కుటుంబంలో ఏసయ్య అడుగు పెడితే, నీ పాత చరిత్ర అది అలాగే ఉండిపోవడానికి లేదు. ఆ చరిత్ర మార్చడానికి సమర్థుడైన దేవుడు మన జీవితంలో కూడా గొప్ప నూతన కార్యాలు చేయబోతున్నాడు. షకారి కలగనగరగతలు కౌరు అదే గలీలైన ఎంచుకుని యేసయ్య పూర్తి పేరు నస్రయుడైన యేసయ్య. నస్రయత్ ఆ గలీలలో ఒక చిన్న గ్రామం. ఆ గ్రామాన్ని ఎంచుకుని అక్కడే కాపురం చేసుకుని తన పేరు పక్కనే ఒక వాలులాగే ఆ పేరు పెట్టిన దేవుడే మన దేవుడు. నేను మీకు చాలా మాటలు చెప్పాను. మొట్టమొదటి సూచక క్రియ చేయడానికి దేవుడు ఎంచుకున్నది గలీల కాన. యేసయ్య శిష్యుల్ని లోకాన్ని తల క్రిందగా చేయడానికి శిష్యుల్ని దేవుడించుకున్నప్పుడు వారిని ఎంచుకున్న ప్రాంతం గలీలియా. మొట్టమొదటిసారి భాషలో మాట్లాడడానికి కృప పొందిన వారు గలీలియా వారు. యేసయ్య రాకడ గురించి నేరుగా వాగ్దానం విన్నవారెవరంటే గలీలియా వారు. నా ప్రశ్న, పాత నిబంధనలో గలీలియా చరిత్ర ఏంటి? యేసయ్య వచ్చిన తర్వాత ఆ ఊరి చరిత్ర ఎలా మారిపోయిందో ఈ రోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడారు. అదే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నా. నీ చరిత్ర కూడా నేను మార్చబోతున్నా. నీ చరిత్ర కూడా పరిశుద్ధాత్మ దేవుడు నూతనముగా రాయించబోతున్నాడు. షకారి కాలగనగరగదలగౌషంధన రిగిరి గలగనగలగ జరగౌషంధన. అందరం ప్రభు చేతిలోకి ఒక్కసారి సమర్పించండి. ప్రభువా, నా చరిత్ర మార్చండి. నా పిల్లలు చరిత్ర, నా కుటుంబ చరిత్ర మార్చడానికి నువ్వే సమర్థుడు. ఎందుకంటే పాత నిబంధనలో కాబూలైన గలీలి, కానీ కొత్త నిబంధనకి వచ్చినప్పుడు ప్రయోజకుడు, అందరికి ప్రయోజకుడైన యేసయ్య ఆ ఊరిని ఎంచుకుని ఎస్ ప్రయోజనమైనదై అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు. ఇలాంటి కార్యం నా జీవితంలో కూడా చేయండి. ఒక్క క్షణం ప్రభు సన్నిధిలో అందరం ప్రార్థన చేయండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ అందరినీ దీవించును గాక. మహాప్రభు యేసు నీవే సింహాసనసీనుడవైతివి, నీవే సింహాసనసీనుడవైతివి ఓ కరుణానిధి. మహాప్రభు యేసు ఓ కరుణానిధి, మహాప్రభు యేసు. ఆమేన్.